హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే మీడియన్లో మనం డిస్ట్రిబ్యూషన్స్ అంటే డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని చూద్దాము. ఈ మోడల్లో చూసుకుంటే ఎక్స్ వాల్యూ ఇచ్చేసాడు, ఎఫ్ వాల్యూ ఇచ్చేసాడు. ఇందుకోసం మనకి ఫార్ములా అనేది ఇలా ఇచ్చినప్పుడు మనం స్పీడ్గా అనేది వేయడం జరుగుతుంది. ఫార్ములా ఏమీ ఉండదు, ఎన్ బై టూ అనే ఫార్ములా చిన్నది ఉంటుంది. అలాగే దీంట్లో కొత్తగా మీకు సిఎఫ్ అనే పాయింట్ అనేది వస్తుంది. దీని ద్వారా మనం మీడియన్ వాల్యూని కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూసుకున్నట్లయితే ఎక్స్ వచ్చి 5, 10, 15 అని ఇవ్వడం జరిగింది. ఫ్రీక్వెన్సీ వచ్చి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 5 అంటే క్లాస్లో అర్థం చేసుకోండి, మీరు క్లాస్లో ఉంటే 5 నెంబర్స్ లోపల ఉన్నవాళ్ళు 4 వచ్చారు, 10 నెంబర్స్ లోపల ఉన్నవారు ఇంతమంది వచ్చారు, 20 నెంబర్స్ లోపల ఉన్నవాళ్ళు 16 వచ్చారు. ఇలా అర్థం చేసుకోండి. మీరు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు నేను చెప్పినట్టు క్లాస్ రూమ్కి వెళ్ళండి, లేకపోతే ఏజ్కైనా క్యాలిక్యులేట్ చేసుకోవడం మంచిది. ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇందుకోసం మనం మీడియన్ అని ఇచ్చేసి పెట్టేసామంటే టేబుల్ అనేది ఇక్కడ ఇచ్చిన మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. 5 నుంచి ఇలా ఉన్నాయి కాబట్టి 5, 10, 15, 20, 25, 30, 35 వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే 4, 7 అనే అమౌంట్స్ అనేవి వేసేద్దాము. 4, 7, 15, 16, 10, 8, 3 మనకి ఇక్కడ అడిషనల్గా అంటే ఇప్పుడు వర్క్ చేసిన ప్రాబ్లంలో కాకుండా ఇక్కడ యాడ్ అయ్యేది సిఎఫ్. మనకి ఎన్ అనేది దీన్ని టోటల్ చేసినట్లయితే ఎన్ వస్తుందని మనకు తెలుసు. అర్థమెటిక్ మీడియంలో చూసాము, అదేవిధంగా సమ్ ఆఫ్ చూసాం కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్లో మనం చూసాం కాబట్టి అర్థమవుతుంది. మనకి స్పెసిఫిక్గా కనుకొస్తుంది సిఎఫ్. ఎలాంటి సందర్భంలో మనకి క్లాస్ ఇవ్వకుండా ఎక్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సిఎఫ్ కనుక్కొని డైరెక్ట్ వేసేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఈజీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీస్ మాత్రం యాడ్ చేసుకుంటూ పోతాం. 4, 4కి 7 యాడ్ చేసినట్లయితే 4 + 7 = 11, 4 + 7 + 15 = 23, 4 + 7 + 15 + 16 = 39, 4 + మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను, బట్ మీరు ప్రాబ్లంలో ఇంత రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసినా సరిపోతుంది. 49, 4 + 7 + 15 + 16 + 10 + 8 = 57, 4 + 7 + 15 + 16 + 10 + 8 + 3 = 60. ఇప్పుడు ఎన్ వాల్యూ కూడా మనకు తెలిసిపోయింది 60. ఇక్కడ ఏది వస్తుందో అక్కడ ఇట్లనే కాబట్టి టోటల్ చేసాము, మనకి 60 అనేది వచ్చేసింది. ఇక్కడ ప్రాబ్లం ఫార్ములా చూసుకున్నట్లయితే ఎన్ బై టూ చేసినట్లయితే మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. n/2 = 60/2 = 30. ఏ వాల్యూ అయితే 30కి రిలేటివ్గా అంటే దగ్గరగా ఉంటుందో, దగ్గరగా ఉన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, దగ్గరగా ఉండాలి. చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన ఇక్కడ టోటల్ చేసిన వాల్యూస్లో చూసుకోవాలి. 39 అనేది ఎక్కువగా ఉంది కానీ రిలేటివ్గా ఉంది, అంటే తక్కువ ఎక్కువగా ఉంది కానీ రిలేటివ్గా ఉంది. దాన్ని ఇక్కడ రాసాం CF = 39. ఎందుకు? ఈజ్ జస్ట్ గ్రేటర్ దెన్, ఎక్కువ ఉన్న దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. గ్రేటర్ దెన్ మనం ఎలా కనుక్కున్నామో చెప్తాం. 1/n/2 ఇంకా క్రాస్ కోరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఈజ్ అంటే
ఇది చూసుకోండి, ఈ పార్ట్ అనేది చూసుకోండి. ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ 39 వచ్చింది, 39కి ఎదురుగా ఉన్న ఎక్స్ వాల్యూ 20. మనకి ఆన్సరు మీడియన్, ఇదే మీడియన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇటు నుంచి లెక్కేసిన మధ్యలో ఉన్నది ఇల్లే, ఇటు నుంచి లెక్కేసిన మధ్యలో ఉన్నది ఇల్లే, అంటే మీడియన్ మనకి మధ్యలో ఉన్నదని అర్థం. మనకి 20 అనేది మీడియన్. ఈ వీడియోలు అంతే. అర్థమైనట్లయితే లైక్ కొట్టండి, అర్థం కాకపోయినా లైక్ కొట్టండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలు అంతే. జై హింద్.